ఐఐటీలే ప్రధాన లక్ష్యంగా పుస్తకాలే లోకంగా చదివి మంచి ర్యాంకు సాధించారు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. అయితే కౌన్సిలింగ్ సమయం వచ్చేసరికి ఏ గ్రూప్లో చేరాలి, ఏ సంస్థలో అడ్మిషన్ తీసుకోవాలి అనే సందేహం ఆ విద్యార్థుల్ని వెంటాడుతోంది. పైగా సలహాలివ్వడానికి అందరి తల్లిదండ్రులకు అవగాహన ఉండదు. అటువంటి వారికి అవగాహన కల్పించేలా ఐఐటీ హైదరాబాద్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఓపెన్ డే పేరుతో విద్యార్థులు తల్లిదండ్రులను ప్రాంగణానికి ఆహ్వానించింది. అందుబాటులో ఉన్న కోర్సులు, ఆయా కోర్సులు పూర్తి చేస్తే భవిష్యత్ అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించింది. మరి ఆ విశేషాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు కష్టపడి చదువుతారు. మెయిన్స్, అడ్వాన్స్డ్ అంటూ నిమిషం వృధా చేయకుండా ప్రవేశ పరీక్షల కోసం సిద్ధమవుతారు. కష్టానికి ఫలితంగా మంచి ర్యాంకు సాధిస్తారు. కానీ కౌన్సిలింగ్ లో ఆప్షన్లు ఇచ్చుకునే ముందే సమస్య మొదలవుతుంది. ఏ రంగానికి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలుంటాయి, ఏ కోర్సు ఎంచుకోవాలి, ఏ ఐఐటీలో చదవాలి, ఎక్కడ అధిక జీతాలతో ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి, ఇలా పలు సందేహాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రుల బుర్రలను, జేఈఈ అడ్వాన్స్ ర్యాంకర్లను, వారి తల్లిదండ్రులను ఐఐటీకి ఆహ్వానించింది. ఐఐటీలో ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేకతలు. ఇక్కడ విద్య, పరిశోధన, ఉపాధికి ఉన్న అవకాశాల గురించి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి వివరించారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా ఆయా రంగాల నిపుణులతో సలహాలు ఇప్పించారు. IITs in the country. And when we look at IIT Hyderabad, what we feel is what we write there. So we want to ensure that we are for inventions and innovations. Our mission also talks about this, that we want to ensure that a lot of innovations come out of IIT Hyderabad, and IIT Hyderabad will be known for innovation. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఐఐటీ తరగతి గదులు, ల్యాబులు, వసతి గృహాల ప్రాంగణంలో ఉండే అన్నింటినీ చూసి అవకాశం కల్పించారు. నిపుణులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమకు ఉన్న సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో తీసుకోవలసిన జాగ్రత్తలు, కౌన్సిలింగ్ లో ఉన్న ఆప్షన్ల ప్రత్యేకతలు, ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం తమకు చాలా ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి కోర్సు ఎంచుకోవాలి, ఎక్కడ ఎంచుకోవాలనే అంశాలపై స్పష్టత వచ్చిందని తెలిపారు. మా అమ్మాయి ఐఐటి అడ్మిషన్ కోసం వచ్చాను. సో ఇక్కడ రాకముందు నాకు చాలా డౌట్లు ఉండేవి. ఏ కోర్సు తీసుకోవాలి, తీసుకుంటే ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో దీని యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చానండి. దిస్ ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు మీ అండ్ డెఫినెట్లీ ఐ విల్ అప్రిషియేట్ ద టీమ్ ఐఐటీ హెచ్ ఫర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్. ఇట్స్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు ద స్టూడెంట్. సో ఐఐటి హైదరాబాద్ అనేది 2008లో ఏర్పడ్డా కానీ చాలా తొందరగా చాలా అభివృద్ధి చెందింది. ప్రపంచ పటంలో ఐఐటి హైదరాబాద్కు మంచి స్థానం ఉన్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మీద వీళ్ళు కొత్త ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. నిజంగా డైరెక్టర్ మూర్తి గారు మనం చాలా ఒక సింపుల్ మ్యాన్గా కనిపించాడు. నిజంగా ఈరోజు ఆడిటోరియంలో ఈ ప్రజెంటేషన్ చూసిన తర్వాత పిల్లలు ఆర్థికంగా కానీ లేకపోతే మానసికంగా కానీ ఎదగడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా ఈ ప్రజెంటేషన్లో చూపించడం జరిగింది. తర్వాత ఈ ఐఐటి అయిపోయిన తర్వాత కూడా పిల్లలకు ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా చూపించడం జరిగింది. నిజంగా మోడర్న్ కాన్సెప్ట్లో చాలా బాగా ఉన్నాయండి. చాలా సంతోషం అనిపిస్తుందండి. చూసిన తర్వాత రకరకాల ఆలోచనలు ఉండగానే ఇప్పటికే ఇక్కడే జాయిన్ చేపిస్తే బాగుండు అనిపిస్తుందండి. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టము చాలా ఇన్నోవేటివ్గా వేరే ఐఐటిలో లేని విధంగా ఉన్నాయి. సుమారు 15-16 కోర్సులు ఇక్కడ యునిక్గా ఉన్నాయి. ఇక్కడ క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ నడుస్తుంది. ఆ తర్వాత బిల్డింగ్లు కానీ, కన్స్ట్రక్షన్లు కానీ, జపాన్ కొలాబరేషన్ కన్స్ట్రక్షనే కాదు, దీంతోపాటు రీసెర్చ్ కొలాబరేషను ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా జపాన్ కొలాబరేషన్ తోటి జీకా అనే సంస్థతో పెట్టుకొని చేస్తున్నారు. మరి ఇక్కడ మా పాపకి కొన్ని బ్రాంచ్లోనే అవకాశం ఉంది. ఒకవేళ మా పాపకు ఇక్కడ వస్తే మాత్రం చాలా సంతోషము. జేఈ కౌన్సిల్
కౌన్సిలింగ్ అనేది చాలా టిఫికల్ చాయిస్ ఫిల్లింగ్ ఉంది. మరి ఇటువంటి వీళ్ళు చెప్పడం కూడా చాలా బాగా చెప్పారు. అన్ని బ్రాంచ్ల ప్రాముఖ్యతని, తర్వాత చాయిస్ ఎట్లా ఫిల్లింగ్ చేయాలా, అదే రకంగా ఎట్లా ఫేస్ చేయాలా, అన్ని బ్రాంచ్లు ఏది ఏ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది కూడా వీళ్ళ కాలేజీతో పాటు వేరే కాలేజ్ చెప్పారు. వీళ్ళ కాలేజీ గురించి కొంచెం ఎక్కువగా చెప్పారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చాలా బాగానే ఉంటుంది. మరి రాబోయే కార్యక్రమాలు కూడా ఇటువంటి అన్నీ వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు జేఈఈ అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చింది, నేను క్వాలిఫై అయ్యాను. కానీ నాకు అంత క్లారిటీ లేకుండే ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలని, ఇక్కడికి వచ్చినాక సెమినార్ డైరెక్టర్ వాళ్ళు చెప్పిన వాటి వల్ల నాకు మంచి క్లారిటీ వచ్చింది. సో పాసిబిలిటీ ఉంటే నాకు కౌన్సిలింగ్లో ఇక్కడనే సీట్ వస్తే ఇదే జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తా. నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ చూసినాం. ఇంకా ఇప్పుడు మెస్లో ఫుడ్ కూడా ట్రై చేస్తాం, అన్నీ చూస్తాం, మంచిగా ఉంది. ఇక్కడ ఫ్యూచర్లో కోర్సెస్కి ఛాన్సెస్ ఎలా ఉంటాయి, ఆంటర్ప్రినర్షిప్ ఎట్లా ఉంటుంది, ఇంటర్న్షిప్స్కి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి, డ్యూయల్ డిగ్రీ మైనర్ డిగ్రీ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా ఎలా తీసుకోవాలి, క్రెడిట్స్ ఎలా ఉంటాయి, హాఫ్ క్రెడిట్ గురించి కూడా ఇక్కడనే చెప్పారు, 0.5 క్రెడిట్స్ గురించి. సో చాలా విషయాలు తెలుసుకున్నా. సో కొంచెం వరకు అయితే క్లారిటీ వచ్చింది, నాకు చాలా మంచి క్లారిటీ ఇవ్వడం అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి స్కోప్ ఏంటి, ఏం చేయాలి, తర్వాత ఫ్యూచర్ ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు ఒక డిస్కషన్ నడవబోతుంది. వీ కెన్ పర్సనలీ గో అండ్ ఇంటరాక్ట్ విత్ ద లెక్చరర్స్ అస్ వెల్. వెరీ సాటిస్ఫైడ్ విత్ ఐఐటీ హైదరాబాద్ అండ్ ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు జాయిన్ ఇట్. అవకాశం వస్తుంది తప్పకుండా ఐఐటీ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నా. ఈరోజు హైదరాబాద్లో జరిగిన ఓపెన్ హౌస్ సెషన్లో ఉన్నాను. కాలేజ్ గురించి అంత క్లారిటీ వచ్చింది. కాలేజ్ గురించి అంతా విన్న తర్వాత ఇది 8th ప్లేస్లో ఉండాల్సింది కాదు, ఇంకా టాప్లో ఉండాల్సిన కాలేజ్ ఇది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం, ఎలివేషన్, కాలేజ్ ఎలివేషన్ అంతా చాలా బాగుంది. డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా చాలా యూనిక్గా ఉన్నాయి. స్టూడెంట్స్ చాలా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. జపాన్ కొలాబరేషన్తో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా, ఎడ్యుకేషన్ కూడా జపాన్ కొలాబరేషన్తో చాలా బాగుంది. ఓపెన్ డే కార్యక్రమంలో ఆన్లైన్లో సైతం చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బుధవారం సైతం ఓపెన్ డేను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఐఐటీ హైదరాబాద్ వెబ్సైట్ ద్వారా లింకు పొందవచ్చు అంటున్నారు కార్యక్రమ నిర్వాహకులు.